ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతా ఉంది. అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగాయిచాలు జరుగుతూనే ఉన్నాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేట దూరంలో కనకదుర్గమ్మ పాదాల చెంత కృష్ణా నది తీరంలో ఒక ఆడబిడ్డ మీద జరిగినటువంటి అగాయిచాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు సరైనటువంటి స్పందన లేదు. ఈరోజు దిశా చట్టం తెచ్చాం. కేవలం 20 రోజుల్లో విచారణ చేసి శిక్షిస్తాం అని చెప్పి ఉరిశిక్ష విధిస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మరి 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉరిశిక్షలు ఇచ్చారో సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఆడబిడ్డల మీద అగాయిచాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పూర్తిగా రక్షణ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. ఈ పోలీస్ వ్యవస్థలో డీజీపీ గారు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్షసాధింపు చర్యలు చేయడానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నట్లుగా కనపడుతుంది తప్ప ఈరోజు శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కానీ ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనబడతా ఉంది. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, కేంద్ర హోంశాఖను కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాలకు కానీ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అగాయిచాల మీద కానీ ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వం మీద మరి ఎంక్వైరీ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి దాడుల్లో కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.